Hi friends, welcome to the channel ProfitMaster.in. Nenu RP. Ee video lo 25th May 2023 ki Nifty Bank Nifty levels dantho paatuga konni stocks ki technical ga levels chuddam. Ee roju market lo opening tarvata koncham rally vachindi. Morning open ayin tarvata kontha rally iskundi. Aithe mana levels ekkada kuda break kaledu. So manam key level 18380 ఆ లెవెల్ ని టెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఫాలో అయింది ఒక 100 పాయింట్స్ వరకు క్లోజింగ్ 18285 రేపు మంత్లీ ఎఫ్ఎన్ఓ ఎక్స్‌పైరీ సో ఎక్స్‌పైరీ మూవ్ ఉండొచ్చు బట్ ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ గా మనం కన్సిడర్ చేయాలి లోయర్ లెవెల్ లో 18240 కన్నా కింద ఓపెన్ అయితే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు మనకి అరౌండ్ 18130 ఆర్ 150 లెవెల్స్ లో సో ఓవరాల్ గా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉంది అయితే ఇంట్రాడే లో కొంత వొలటిలిటీ ఎక్కువ ఉండొచ్చు హైయర్ లెవెల్ లో మనం అనుకున్నట్టుగానే మనకి 18380 మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ కూడా ఉండొచ్చు అయితే ఒకటి 18380 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్డ్స్ 18450 18500 వరకు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ లో కూడా సేమ్ స్ట్రక్చర్ మనం నిన్న అనుకున్నట్టే ఇది రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం 43,980 43,150 सो मार्निंग हायर लेवल को क्लोज టెక్నికల్ గా చూస్తే మనకి 43500 స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది వన్స్ 43500 ఫెయిల్ అయ్యి దానికన్నా కిందకి వస్తే మాత్రం 43200 అండ్ 43150 జోన్ మనకి టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న జోన్ సో గతంలో అనుకున్నట్టుగానే మనకి ఈ లెవెల్స్ కొంచెం చాలా ఇంపార్టెంట్ 43855 అండ్ 43980 ఈ రెండు రిజెక్షన్ లెవెల్స్ ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వస్తే మనకి ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ గా రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉండొచ్చు రేపు ఎక్స్‌పైరీ కొంచెం కాషియస్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ ఇంట్రాడే ప్లాన్ చూద్దాం రేపటికి ఇంట్రాడే కి రేపటికి నిఫ్టీ లో నో ట్రేడ్ జోన్ 18330 నుంచి 18300 ఈ 30 పాయింట్ జోన్ లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు ప్రైస్ జోన్ లోకి వచ్చి రివర్సల్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు అప్ సైడ్ 18330 ని క్రాస్ చేసి పైన మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు సో లాంగ్ ఎంట్రీస్ అన్నిటికీ కూడా 18380 మన ప్రాఫిట్ లాగా పెట్టుకోవచ్చు అట్లానే 18300 ని బ్రేక్ చేసి దానికన్నా కింద ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మనం దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు షార్ట్ ఎంట్రీస్ కి 18250 మన ప్రాఫిట్ టార్గెట్ లాగా తీసుకోవాలి ఎందుకంటే మొమెంటం హెవీగా లేదు డౌన్ సైడ్ కూడా అదే విధంగా అప్ సైడ్ కూడా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కాషియస్ గా ఉండి ఇంట్రాడే లో ట్రేడ్ చేసుకోవచ్చు ఒక 30-40 పాయింట్స్ నిఫ్టీలో ప్రాఫిట్ కోసమే చూడాలి అండ్ 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని నిఫ్టీలో మనం ట్రేడ్ చేయొచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం రేపటికి బ్యాంక్ నిఫ్టీకి రేపటికి నో ట్రేడ్ జోన్ 43825 43725 सो 100 पॉइंट जोन जोन मन एला ट्रेड प्राइस जोन एट साइड ब्रेक अट साइड मन ट्रेड प्राइस जोन तरह अप साइड 43825 ब्रेक मन लॉन्ग एंट्री तस्कुत लॉन्ग एंट्री की 43980 मन प्रॉफिट टारगेट लागा पेट्टुकोवाली डाउन साइड 43725 ब्रेक डाउन को वेल्ते दींट शॉर्ट एंट्री 43580 मन प्रॉफिट टारगेट शॉर्ट एंट्री इंट्राडे कोसम सो नेक्स्ट कोई स्टॉक्स की टेक्निकल लेवल्स चूद्दाम अड़िगिन स्टॉक ग्लैंड फार्मा टेक्निकल चाला वीक स्टॉक सो चाला रोजुल वीक वीक ट्रेड मन चार्ट चूस्ते कंटिन्यूस फॉलिंग चैनल అవుతుంది అయితే ఒకటి ఇంపార్టెంట్ గా ఇక్కడ చూస్తే మనకి ఈ బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఒక కన్సాలిడేట్ అయ్యింది ఈ కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యి ఫర్దర్ గా వీక్నెస్ కనబడుతుంది అయితే ఇప్పుడు ఎక్కడ కూడా మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే కనబడట్లేదు అంటే లోయర్ లెవెల్ లో ఇంకా ఫర్దర్ గా మనకి చార్ట్ లేదు ఎందుకంటే ఇది రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ 2020 లో లిస్ట్ అయిన కంపెనీ సో అక్కడ నుంచి మాత్రమే మనకి చార్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఈ చార్ట్ లో లోయర్ ఎడ్జ్ లో ఉన్నాం మనం ఇది ఫర్దర్ గా ఎంత డీప్ కి వెళ్తుంది అనేది మనం టెక్నికల్ గా చెప్పడానికి ఆస్కారం లేదు సో ఇప్పుడు మాత్రం ఎలాంటి ఆపర్చునిటీ అయితే కనపడట్లేదు మనం బయింగ్ చేయడానికి మేబీ ఇంత ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యి ఒక అప్వర్డ్ మొమెంటం తీసుకుంటే
మేబీ 1010 ఆ లెవెల్ కన్నా పైన సస్టైనబుల్ గా ఒక 2-3 డేస్ ట్రేడ్ అయితే మాత్రం దీంట్లో కొంచెం మొమెంటం రావచ్చు టువర్డ్స్ 1100 వరకు. కానీ ఇప్పుడు మాత్రం బయింగ్ ఆపర్చునిటీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే ప్రీ ఈ లోని స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈ లో అంటే మనకి అప్రాక్సిమేట్లీ 900. సో 900 కన్నా కిందకి వెళ్తే మాత్రం ఇంకా వీక్ కావచ్చు. ఎందుకంటే ఇంత వీక్ గా ఉన్న స్టాక్ ఇప్పుడు ఇమీడియట్ గా పుంజుకుంటుందని చెప్పలేం. కాబట్టి స్టాక్ ఉంటే స్టాప్ లాస్ పెట్టుకోండి, ఫ్రెష్ బయింగ్ మాత్రం అవాయిడ్ చేయొచ్చు ప్రజెంట్. ఈ స్టాక్ కూడా మీరు అడిగిన స్టాకే మహీంద్రా అండ్ మహీంద్రా. మహీంద్రా అండ్ మహీంద్రా డీసెంట్ గా ఇక్కడ ర్యాలీ, ఇక్కడ ఒక డిమాండ్ ఏరియా ఉంది. ఇది మార్చ్ 2023లో ఒక డిమాండ్ ఏరియాని టెస్ట్ చేసి అక్కడ నుంచి డీసెంట్ ర్యాలీగా వెళ్తుంది. ఇది మైనర్ కరెక్షన్, ఇది ఒక చిన్న పుల్ బ్యాక్ అని వచ్చింది అంతే. సో ఇప్పుడు ఫర్దర్ గా కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఎక్స్టెన్షన్ ప్రీవియస్ స్వింగ్ హై వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కొంచెం టైం తీసుకోవచ్చు కానీ ప్రీవియస్ స్వింగ్ హై మనకి ఈ ఏరియాలో ఉంది, అక్కడే సప్లై కింద వస్తుంది మనకి. సో ఈ ఏరియా 1360-1390 లెవెల్స్ ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ ప్రీవియస్ గా కన్సాలిడేట్ అయ్యి అక్కడ నుంచి ఫాల్ అయింది. ఈ ఫాల్ అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా క్లైమ్ పైకి వెళ్తుంది. సో టెక్నికల్ గా చూసినప్పుడు మనకి ఇది కొంత రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు, ఈ ఏరియాకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఒకటి కండిషనల్ గా అనుకోవాలి మనం, 1290 దగ్గర 200 డిఎంఏ ఉంది. సో మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే 1290 ని క్రాస్ చేయనివ్వాలి. 1290 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది టువర్డ్స్ 1360. ఏ స్టాప్ లాస్ ఒక 3-4% స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ట్రేడ్ చేసినా గానీ 1230 ని స్టాప్ లాస్ గా పెట్టి ఇప్పుడు కూడా మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే 200 డిఎంఏని ఈజీగా క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఆల్మోస్ట్ క్రాస్ అయింది, 200 డిఎంఏ వచ్చి మనకి 1267 దగ్గర ఉంది. సో 1275 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇది 200 డిఎంఏని క్రాస్ చేసి పైన క్లోజ్ అయింది. ఇందులో కొంచెం మొమెంటం రావచ్చు రాబోయే రోజుల్లో. ఓవరాల్ గా మార్కెట్ మూమెంటం పాజిటివ్ ఉంటే మాత్రం దీంట్లో కొంచెం ర్యాలీ చూసే అవకాశం ఉంది ఎంఎండ్ఎం లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి వరన్ బ్రేవరేజెస్. స్టాక్ డీసెంట్ ర్యాలీస్ చూస్తున్నాం. ఈ స్టాక్ లో కంటిన్యూస్ గా అప్ మూమెంటం కంటిన్యూ అవుతుంది, ట్రెండ్ వైజ్ గా అప్ ఉంది. అయితే మనం గతంలో చూసినా గానీ ఒక ర్యాలీ తీసుకున్నాక కొంత కన్సాలిడేట్ అయ్యి తర్వాత ర్యాలీ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ ర్యాలీ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది, లాస్ట్ కపుల్ ఆఫ్ మోర్ దెన్ 1 వీక్ నుంచి కూడా ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 1620 బ్రేక్అవుట్ లెవెల్ ఇది. సో వన్స్ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం మనకి 1697 దా తర్వాత 1790 ఈ రెండు లెవెల్స్ హయ్యర్ సైడ్ కొంత రెసిస్టెన్స్ పాయింట్స్. ఇవి మనం టెక్నికల్ గా చూసినప్పుడు ఈ వేవ్ ఎక్స్టెన్షన్ 61.8%, అదేవిధంగా 100% రీట్రేస్మెంట్ లెవెల్స్ అవి. సో మనం ఫస్ట్ లెవెల్ కోసమే ప్లాన్ చేయొచ్చు 1697 కోసం చిన్న స్టాప్ లాస్ తోని. 1620 కన్నా పైన సస్టైనబుల్ ఉంటే లాంగ్ తీసుకొని 1580 స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 1695 ఆ లెవెల్ దగ్గర మన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం వారెన్ బ్రేవరేజెస్ ట్రై చేయొచ్చు. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.